ఎంత దోపిడి అంటే ఇప్పుడు చెప్పిన లెక్కల ప్రకారమే కాదు ఇప్పుడున్న ఆయన ఇచ్చిన జీవోతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 203 జీవో ప్రకారం ఇన్క్లూడింగ్ పోతిరెడ్డి పాను 88000 క్యూసేజ్ పెంచుకుంటూ దాన్ని లైనింగ్ తో సహా టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా వేగవంతంగా నడుస్తున్నాయి అలాగే మరొక 3 టీఎంసీని సంగమేశ్వర దగ్గర లిఫ్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు 84111 మెయింటైన్ చేస్తూ దాదాపు 14-15 టీఎంసీలు నీటి దోపిడీ చేసి మొత్తం కూడా మా తెలంగాణని ఎడారి మార్చే ఆ జీవో విషయంలో తీవ్రంగా ఖండిస్తూ ఈ జీవో ఇవ్వడానికి కారకుడు తెలంగాణ ద్రోహి ఈ రోజు తెలంగాణ పేరు మీద లక్షల కోట్లు దోచుకుంటున్న కేసీఆర్ పాత్రను ఎక్కున్న దీంట్లో డిసెంబర్ లో ప్రకటించిన తర్వాత ఏ బుద్ధున్న తెలంగాణ వాడైనా సరే ఆయన అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఏం బుద్ధున్న నువ్వు ఎట్లా తెలంగాణ ప్రగతి భవన్లో కాలు ఎట్లా పెట్టనిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని రాచ మర్యాదలు చేసి కారు దగ్గరపై షాల్వా కప్పి ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు దావతులు చేసుకుంటా రాత్రి వరకు దగ్గర కూర్చొని ప్లాన్ చేసి ఆ జీవో ఇప్పించి మళ్ళా దీని అంతా కూడా ఏంటంటే రాయలసీమ రతనామాలు చేస్తా అని చెప్పి నిన్న కూడా ఒప్పుకున్నావు కదా ఆ రోజే మాకు డౌట్ వచ్చింది ఇవాళ నీ కళ్ళ ముందర ఉన్న ఎస్ఎల్పిసి టనల్ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పోతిరెడ్డి పాడు కెపాసిటీ పెంచినప్పుడు నేనే చెప్పినా అటు పులిచిందల 3 పంటకు నీళ్ళు ఇస్తున్నావు పోతిరెడ్డి పెంచుతున్నావు సొరంగం మన మన కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది 2014-2004 ఎన్నికల్లో నువ్వు జలయజ్ఞంలో భాగం చేయలేదని చెప్పి పులిచిందల మిషన్ తగలబెట్టడమే కాదు ఎట్టి పరిస్థితులు తిరగబడతామని చెప్పి డైరెక్ట్గా ఎదురిస్తే ఎస్ఎల్పిసి ప్రాజెక్టు టనల్ని 827 లెవెల్లో గ్రావిటీ ద్వారా నల్గొండ జిల్లాని ఏఎంఆర్పి ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ టెంపరీ ప్రాజెక్ట్ అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుగంగ ప్రాజెక్టు ఓన్లీ మద్రాసుకు మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టే ఆయన ఎప్పుడైతే దాన్ని 5 లక్షల ఎకరాలకు ఆ రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిండో అప్పుడు మా తెలంగాణ నాయకులు అడిగితే 2 లక్షలు పెట్టి ఏఎంఆర్పి లిఫ్ట్ ఇరిగేషన్ అది కూడా సాగర్ బ్యాక్ వాటరు అప్పుడప్పుడు లెవెల్ తగ్గి ఓన్లీ చెరువులు నింపే ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం మా జిల్లాకు ఎస్ఎల్పిసి టనల్ స్కీమ్ మేము కొట్లాడి రాజశేఖర రెడ్డి గారితో ఒప్పించి 2005 ఆగస్టు 11 రోజు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇప్పించిన దాన్ని 2014 ఎన్నికల్లో కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు చెప్పిండు ఇది చాలా మంచి ప్రాజెక్టు నేను ప్రభుత్వం నాగానే ఇక్కడ కుర్చేసుకొని కూర్చొని పూర్తి చేపిస్తా రోజు 4000 క్యూసెక్స్లు గ్రావిటీ ద్వారా మా జిల్లాకు వచ్చి ఈరోజు సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు సాగర్తో పాటు అదనంగా మరొక 4 లక్షల ఎకరాలు దాని కింద బ్రాహ్మణ వెళ్ళే ప్రాజెక్టు సంబంధించి 70% మేము పూర్తి చేస్తే ఇవాళ మిగిలిన 30% కూడా పూర్తి చేయలేని అసమర్థుడు వీడు ఈ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ ప్రాజెక్టు పెట్టిండు మళ్ళా 2015లో పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు మొదలుపెట్టిండు అది కూడా 90 రోజులు తీసుకొని 1 టీఎంసీనా 2 టీఎంసీనా 3 టీఎంసీ లెక్క లేకుండా మహబూబ్నగర్ జిల్లా ఏది ఒక ప్లాన్ లేకుండా 2015లో అది డిండి మొదలు పెడితే 2016లో కాళేశ్వరం మొదలు పెట్టిండు ఇలా కాళేశ్వరం 90% పూర్తయింది గజ్వేల్ దాంక నీళ్ళు వస్తాయి పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు 90% కూడా పూర్తి కాలే అంటే ఒక పద్ధతి ప్రకారం దక్షిణ తెలంగాణ మీద కుట్ర చేస్తూ మేము మొదలుపెట్టిన ప్రాజెక్టు 90% ఉన్న బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్టు కానీ సొరంగ మార్గం అమెరికా నుంచి మిషన్లు తీసుకొచ్చి ఇవాళ అక్కడ క్యాంపులు వేసుకొని ఒక 500 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేది ఎందుకంటే పాత ప్రాజెక్టు కమిషన్ రాదు కాబట్టి దానికొక కమిషన్ ఒక సైడు 2వ సైడు దక్షిణ తెలంగాణ మీద ఇక్కడ పనికిరాని సౌటన తెలుగుదే టీఆర్ఎస్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అంత పనికిరాని వాళ్ళు ఉన్నారు కానీ కూడా అడిగే ధైర్యం లేదు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఈరోజు ఎంత పెద్ద మోసం జరుగుతుందంటే మాకు సాగర్ కింద ఉన్న 12 నుంచి 13 లక్షల ఎకరాలతో పాటు మాకు లిఫ్ట్ ద్వారా ఏం మార్పు వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ అది ఒకటి సొరంగం బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు కూడా ఎండిపోయే విధంగా ఈరోజు జీవో తీసుకొచ్చిండు టెండర్లు పిలుస్తున్నాడు నిన్న ఈవినింగ్ క్యాబినెట్ తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడితే నిజంగా
ఇలాంటి దౌర్భాగ్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడవా అని చెప్పి అంత బాధ అనిపిస్తుంది యాదవ్. ఆయన అప్పుడు మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇండైరెక్ట్ గా తెలంగాణ తెలంగాణకు ద్రోహం చేసేవాడు బయటి వాడైతే పులిమిరల్లో తరిమి కొట్టాలి, తెలంగాణలో ఉండి తెలంగాణ వాడైతే బొండ పెట్టాలన్నాడు. నేను అయ్యాడుతున్న కేసీఆర్ ఖబర్దార్ నువ్వన్న మాట చెప్తున్నా అయ్యారా, మా కడుపు కొడుతున్నాం, మా కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నివృడు కట్టుకున్న సాగర్తో సహా మా అన్ని నాలుగు జిల్లాలను ఇలా ఎండబెడుతున్నావు, నువ్వు కమిషన్ల కోసం మళ్ళక 2-3 లక్షల కోట్లు గోదావరికి వెళ్ళి ఎట్లా పోతపోయినావు, నీళ్ళు మళ్ళక 3 లక్షల కోట్ల టెండర్లు పిలుస్తా, మళ్ళొక 50,000 కోట్లు సంపాదించుకోవచ్చని చెప్పి నువ్వు ప్లాన్ చేస్తున్నావు. ఇవాళ నువ్వు తెలంగాణ పుట్టి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను నాశనం చేస్తున్నావు. నువ్వన్న మాటలు చెప్తున్నా, నిన్ను బొండ పెట్టిన పాపం లేదు. నిన్ను నువ్వేళ్ళు ఆ రోజు తెలంగాణ 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 ముంచితే బొండ పెట్టాలన్నావు. ఇప్పుడు నిన్ను ఏం చేయాలి? నువ్వు నేను కొట్లాడి తెచ్చుకున్న సొరంగం 90% బ్రాహ్మణవేలు ప్రాజెక్టు అసెంబ్లీలో దండం పెట్టి చెప్తే 50 కోట్లు ఇచ్చేయాలి, 100 చెరువులు నింపుతున్నాం మాకు. మాకు పారగంత ద్వారా కాదు, చెరువులు నింపుకుంటే గ్రౌండ్ వాటర్ పెరిగి ఫ్లోరైడ్ తగ్గి కనీసం మాకు గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. 1000 ఫీట్లు వేసినా ఈ రోజు కూడా 40 జిల్లాల్లో నీళ్ళు పడవు. 1000 ఫీట్లు వేయాలి మేము. మా ఊర్లోనే మేమే దగ్గర దగ్గర 40-50 బోర్లు వేసినాం ఇవ్వాలి. మా సొంత వ్యవసాయ భూమిలో 50 బోర్లు వేస్తే కూడా అది కూడా 1000 ఫీట్ల ఫైన్ వేస్తాం మేము. ఈ ప్రాజెక్ట్ వచ్చుంటే 50 కోట్లు ఇచ్చుంటే ఎంత పాపాత్మ అంటే కమిషన్లు మోసం తప్ప ఏమి లేదు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూర్చొనే ఈ జీవో తయారు చేసాను. ఏ బుద్ధున్న వాడు కూడా అసెంబ్లీలో ఆయన ప్రకటించిన తర్వాత ఎవ్వడూ రానియాడు ఇంట్లోకు. నువ్వు పిలిచి షాలో తప్పి ఈ జీవో ఇప్పించి కాంట్రాక్టర్లు, నువ్వు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఒక కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి గారిని మధ్యలో పెట్టుకొని ప్లాన్ చేసుకొని ఏం దోపిడి, ఏం కథ, నువ్వు ఎందుకు వచ్చిన తెల్మ ఇది ఈ తెలంగాణ కోసం? ఏమన్నట్టు ఇప్పుడు మాట్లాడు తెలంగాణ దద్దమంతులు ఆ పేరు చెప్పిన కూడా మా స్థాయి కాదు. శ్రీనివాసరావు, నిరంజన్ రెడ్డి, మా జగదీశ్వర రెడ్డి, ఇంకో రాజకీయ బ్రోకర్ ఉన్నాడు కౌన్సిల్ చైర్మన్, ఆ పదవికి భరస్ట్ అది. ఆయన పేరు చెప్పిన కూడా నా చేతులు ఎమ్మెల్యే ఓడిపోయిండు, మళ్ళీ మా పిల్లగారు ఎంపీ అయ్యిండు, ఆయన కూడా మాట్లాడతాడు. ఏమంటాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ఇద్దరు ఎంపీలు అప్పుడు లేరా అన్నారు. అరే విధవన్నారా, 11,000తో తెలుగు గంగ మొదలుపెట్టి మంచినీటి కోసం మొదలుపెట్టి తీసుకపోతే ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ కేసీఆర్ గారే ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీలో మంచినీళ్ళ పేరు మీద తర్వాత ఇరిగేషన్ వాటర్ తీసుకుండ్రు, ఆ తర్వాత మాకు ఇవ్వలేదు అనుకుంటే మాకు ఏఎంఆర్పి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు, ఆ తర్వాత ఈ ప్రాజెక్టులు వచ్చినాయి. మాకు వచ్చే అన్ని ఫ్లడ్ వాటర్ 90 రోజులు పెట్టుకుంటారు, మీ 30 రోజులు పెట్టుకుంటారు. ఇవాళ ఇంత మోసం జరిగి సంగమేశ్వర దగ్గర 3 టీఎంసీ పెట్టుకొని స్టాండ్ బైలా ఎప్పటికప్పుడు ఈ 841కు దానికి లిఫ్ట్ ఇచ్చుకుంటూ లైనింగ్ కూడా టెండర్లు పిలిచి మొత్తం నాశనం అవుతుందా అంటే మీరేం చేసిందన్నాడు. అరే 7 ఏళ్ళు లేని తెలంగాణ వచ్చి ఇవన్నీ నీళ్లు నిధులు నియామకాల కోసమే కొట్లాడి మా నాయకురాలు ఎదురుచినాం, మా సొంతం పార్టీ ఎంపీలు సస్పెండ్ అయ్యారు, మాలాంటి వారు ఎదురుచినాం, ఈరోజు రాజీనామాలు చేసినాం, కొట్లాడినాం, పిల్లలు ప్రాణాలు పోతే ఇంకా రాజకీయాలు మాట్లాడే టైం అయింది. ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన అనుకుంటుంది ఏదో పక్కకు 4 బోకర్లు వేసుకొని నవ్వుకుంటా పోతే ఈజీ అయిపోతుంది అనుకుంటున్నాం, కానీ ఇవాళ కడుపు మండి బాధపడుతున్నాం. ఇవాళ సగం తెలంగాణ హైదరాబాద్ ఉంటే ఇవాళ ఉత్తర తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ బాధపడుతున్నారు. ఏంది ఇంత అన్యాయం? కింద ఉన్న రాష్ట్రం కూడా పైన ఉన్న అన్యాయం చేస్తున్నాయి. ఇప్పుడే మొత్తం చెప్పింది మన రేవంత్ రెడ్డి నిగర జలాలని ఏమి కాదు. డెడ్ స్టోరేజ్ సంగమేశ్వర దగ్గర 790 వరకు గుంజి ఎప్పటికప్పుడు 841 లిఫ్ట్ ఇచ్చుకుంటూ వెలుగొండ కానీ టెబా కెపాసిటీ పెంచుకుంటూ ఆ టనల్స్ రోడ్లు పెట్టుకుని ఫుల్ లెవెల్గా ప్లాన్ చేసుకున్నాం. అందుకని ఈరోజు చెప్తున్నాం, జూన్ 2వ తారీఖు రోజు ఇప్పుడే మా అధ్యక్ష గారు తర్వాత ప్రకటిస్తారు తెలంగాణ ఆవిర్భావ దినం రోజు తప్పకుండా సొరంగం దగ్గర ఏదైనా కార్యక్రమం చేసేందుకు పాటు తప్పకుండా పోరాటం చేస్తాం. ఈ తెలంగాణ నీటి దోపిడి గతంలో ఆంధ్రవాళ్ళు చేస్తే ఇవాళ నీటి దోపిడి పేరు మీద 1000 కోట్లు దోసుకునే పని చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఎట్టిపై వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీటి కోసం యుద్ధాలే జరిగినాయి. ఈరోజు మరొక తెలంగాణ పోరాటం చేయబోతున్నాం మేము. ఆయన అనుకుంటున్నాడు ప్రతిపక్షమే లేదు ఇక్కడ నిన్న ప్రశ్నలు అడుగుతా అంటారు, మీరు ఉండొచ్చు అలా
अरे बुद्ध प्रतिपक्ष लेकिन नी बिडन अड़ प्रतिपक्ष बामर्जी विनोद कुमार अड़ गूर नरसाइन अड़ इक मर राजेखर रेड्डी अड़ मेमरे नरसिंह एट के मन मुनपल एन कत ओटू कांग्रेस को वचनाई कांग्रेस पार्टी ले प्रतिपक्ष नी अहंकार चुप्तना समय वाला कड़प को माला फ्लोरइड जिला पालमूर लेबर बिड जिले रेचोड़ना मेम राज आ रोज रजाक तरब कटना बिड नुका दोसक दोसको तप इला कड़प को माला मदरी तस्कोचना तेलंगा सतोष लेकिन इन रोजलो दोसक तिंट तिंपन मे का मत राष्ट्राने फल राष्ट्राने अंत मोसम जीवईस्ते तरवा समय इंके समय डिसेंबरला जनवरी 12 की अन्न पेटा इंक समय टेडर पील आ कृष्णारे डूप्लीकेट मोटर दी रेडी उड़ा आ चाइना मोटर दी फिटा ओ वे बाबूवन मोटर अंटा मतलब टीवी चूसक कुछ मतलब दंग सन्यासी दुरीको मेमे चपना इंत फस्टे मोवाट ले आयन का मोसम से बंदपेटे एम चो चूपस्त खबरदार केसीआर इला कड़प मंडी बाधपड़ा दक्षिण तेलंगा मतलब तेलंगा सपोर्ट आदिलाबाद एंड आदिलाबाद एड नीलूनाई इपड़े उत्तम कुमार गुप्लू एकरा 110,000 रूपये खर्च रेपे 3 लक्ष को श्रीशैलम सागर निंपता करे बिल के 50,000 50,000 रूपये पर् एकर एकरमी पट पड़ती प्राजेक्ट मेटी रोल को वडील कल 120,000 एकरा पड़ते इला कमीशन वस्ते तिंटा 50,000 संपादन पोता इवन पड़ती अत इला कालेश्वर 110,000 पड़ती पर् एकर पर् एकर 110,000 अलग मल्ला सागरा 50 टीएमसी रिजर्वेयर अंदर इंजनी मतको अलग समुद्र अंत कैपासीटी रिजर्वेयर अवसरमे लेना आ रिजर्वेयर को 5,000 को अभी अभी डबू आलोचन पेको ईदारे रिजर्वेयर के उठी रिजर्वेयर अंत ऐसा कमीशन ऐसी अभी ऐसा अंकने बंदे चुप्तना मर्याद केसीआर विज्ञप्ति चेस्तुना आशामाशी इन रोज कमीशन तिंट ऊपर तप मेमन रैत पटल रईत बंदा अये सोमा इला बेदिस्ना रेस्टोल बेदिस्ना प्रतिपक्ष बेदिस्ना ऊपर अटे पोल भयपड़ता एवर की भयपड़े बिड मे कंपलसरी युद्ध मेमन एम तप नु मरकसारी आलोचन दीन त्वर में निर्णय त्वर में स्पंदे का वैंने जीव उपसवरी प्रयत्न नी स्ने मेमराटे मुगर एंपील उन्ना सर रेप पार्लमेंट रेप अवसर उ लाकडौन तरह प्रधानमंत्री गार कल पार्लमेंट पोराटा हकल का प्रयत्न।